दंगा? दंगा ఒక నిమిషం ఆగు, నుంచోమని చెప్తున్నాను కదా. నేను నీ దగ్గర విషయం చెప్పాలి. వదలప్పు, ఎవరైనా చూస్తే మనల్ని తప్పుగా అనుకుంటారు. ఎవరు చూడక ముందు నువ్వు నాతో రా, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రా, రమ్మంటున్నాను కదా. అప్పు, రా. నన్ను వదలు, వదలు. ఈ రోజు రాత్రి మన ఈ ఊరి నుంచి బయలుపోాలి. నిన్ను ఈ ఊరి నుంచి తీసుకెళ్లి ఓ గుడిలో పెట్టి తాళి కట్టి ఇక్కడే కాపురం చేయడానికి నాకు తెలియకుండా కాదు. మా వాళ్ళతోనూ మీ వాళ్ళతోనూ గొడవపడి పోట్లాడడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. ఈ రోజు రాత్రి 12 గంటలకి పెంకుల కంపెనీ సైరన్ మోగేటప్పుడు నువ్వు ఇంట్లో నుంచి బయలుదేరాలి. భాస్కర్ కొట్టు దగ్గర నేను బండితో వెయిట్ చేస్తాను. అప్పు, 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 ఏంటి ఇలా నిద్రపోతున్నావు? త్వరగా లే. ఏంటి నువ్వు అక్కడే ఆగిపోయావు? రా, అక్కడే నిలబడకుండా ఇలా వచ్చి కూర్చో. నేను జ్యోతిషుణ్ణి చూద్దామని వచ్చాను. ఏంటి అంత అర్జెంటుగా ఏమైనా చూడాలా? ఆయన ఈ రోజు ఉదయాన్నే వచ్చారు. ఎక్కడో పెద్ద పూజ జరిగిందట. వచ్చేదారిలో అతను తంగని చూశారట కదా. అయ్యో, అంతలోనే ఊరంతా తెలిసిపోయిందా? ఆయన ఒకసారి పిలుస్తారా? అలా నిలబడకుండా వచ్చి కూర్చో, నేను వెళ్ళి ఆయన్ని లేపుతాను. నేనొచ్చింది మీకేదైనా ఇబ్బంది కలిగిందా? అప్పు వచ్చాడని తను చెప్పగానే నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాను కదూ. మీరు వచ్చిన పని ఏంటో చెప్తే వెంట నేను పంచాంగం చూసి చెప్పేస్తాను. ఆ విషయానికి జోసియన్ చూడాలని అవసరం లేదు. ఈ మనిషికి అస్సలు ఏది జ్ఞాపకం ఉండదు. జోసియన్ చూడ్డానికి అబ్బాయి వచ్చింది కాదా? ఓ, ఇప్పుడు అర్థమైంది. ఆ తంగడి గురించి ఏదో అడగడానికి, అవును కదూ? నేను బట్టలు మార్చుకొని వస్తాను. నా దృష్టిలో అనిపించేది ఏంటంటే, ఒక అర్ధరాత్రి పూట 12:30 సమయం మధ్యలో నేను దయ్యాన్ని సరిగ్గా ఆవహించే సమయంలో నది నుంచి దాటి వచ్చేటప్పుడు పద్మిని ఉరి వేసుకుని చచ్చిపోయిన చెట్టు దగ్గర నుంచి వస్తుండగా ఒక అమ్మాయి ఇలా నడిచి వస్తోంది. ఇంత అర్ధరాత్రి పూట ఎవరా బాకడా? ఏ, ఎవరదే? చూస్తుంటే తెలిసిన అమ్మాయిలా ఉంది. నువ్వేంటమ్మా ఈ సమయంలో ఇక్కడ? నువ్వు తంగానే కదా. తంగే, తంగే, ఏంటిది ఆకుండా వెళ్ళిపోతుంది? తంగే, ఏమైపోయిందబ్బా? ఎంతగా ఉంది.
అంతే జరిగిందా? ముందుగా ఒక్క నిమిషం అయిన వెంటనే నా మదిలో ఏదో తెలియని సమస్య బయటకు వచ్చింది. అడిగారా? అడుగుదామని అనుకున్నాను, ఈలోగా తను వెళ్ళిపోయింది కదా. వేరెవరైనా తోడుకొచ్చారా? తన్ని మాత్రమే చూశాను. తంగా, నీకేమైంది? మతిపోయిందా? ఏకాంతంగా నీతో కాసేపు కూడా మాట్లాడలేకపోతున్నాను. అంత రహస్యమైన విషయం ఏంటి? ముందే చెప్పచ్చు కదా. చెప్పు, ఏం చెప్పడానికి వచ్చావో చెప్పు. అది చెవులోనే చెప్తాను. అంత రహస్యమా ఏంటి? అది చెప్పు చెప్పు త్వరగా చెప్పు. అది నువ్వు నాకు గాజులు తీసుకురావాలి. ఇదే రహస్యమైన విషయమా? పోపు, అంగడికి వెళ్తే తీసుకురా. నువ్వే హాస్పిటల్ అడిగావుగా, కొనుక్కునొస్తా. అవును, నీ సైజ్ ఎంతని చెప్పలేదే. అయ్యో మర్చిపోయాను. కావాలంటే నన్ను తీయమంటావా? ఈ సైజ్ సరిపోతుందా? నేనే ఆర్డర్ ఇచ్చినా మీరు బాగా చేస్తారా? మిమ్మల్ని నమ్మచ్చా? అప్పు ఒక విషయం ఒప్పుకున్నాడంటే దాన్ని కరెక్ట్ గా చేసేస్తాడు. ఇది మనం చేసే ఫస్ట్ డీల్, ఎలా చేస్తావో చూద్దాం. ఇదిగో చూడండి, మీరు నన్ను 100% నమ్మచ్చు. నమ్మకం అదే జీవితం. భోజనం ఇక్కడ ఎవరైనా తింటారా? ఓకే అప్పు, వస్తా. ఓకే ఓకే సార్, వెళ్ళండి. వస్తా. నువ్వు చెప్పినట్లే సరిగ్గా చేసేస్తాడంటావా? అవును, మురుగేష్ ఎందుకు మీ ఇంటికి వచ్చాడు? నన్ను చూడడానికి. ఎందుకు? అరే ఇదేమి సమస్య కాదే, నన్ను చూసుకోవడానికి ఎంతో మంది వస్తుంటారు, అందులో సమస్య ఏముంది? మురుగేష్ ఎందుకు వచ్చాడని నీతో అడిగాను. నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. అందుకు నువ్వేం చెప్పో? నేను ఆలోచించి చెప్తానన్నాను. అప్పు ఏంటిది? వచ్చి బోంచి. నాకు భోజనం అక్కర్లేదు, తీసుకునేది వాడికేవు. అప్పు మర్యాదగా వచ్చి తిను. వద్దన్నాను కదా. అప్పు నేను నీ తంగ చెప్తున్నా, వచ్చి భోంచేయి. నేను తమాషాకే అన్నాను, రా అప్పు. నేను రాను. మా మంచి అప్పు కదూ, నేను చెప్తే నువ్వు వింటావు కదా. ఈ మాట నువ్వు మనసులో నుంచే చెప్పావా? మరి నిన్ను కాకుండా వేరే ఎవరిని పిలుస్తాను? నిజంగానా? ఒట్టు. అయ్యో నాకొద్దు. ఎక్కడి నుంచి? ఆ కొండ కోణ దగ్గరున్న చిన్నమ్మ ఇంటి దగ్గర నుంచా? ఓ చిన్నమ్మ సరుకు చాలా బాగుంటుంది, తాగుతుంటే అలా తాగాలనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు చెప్పు. ఓ గ్లాస్ అయ్యి ఒంటికి చాలా మంచిది. నాకొద్దు. వద్దా? అయితే నేనే తీసుకుంటాను. చాలా బాగుంది, ఒళ్ళంతా అలా గాల్లో తేలిపోతున్నట్టు అలా ఉంది, ఎంత బాగుందో. చెప్పు, ఇంతకీ నీకేం తెలియాలి? ఈ మురుగేషన్ గురించి మీకేదైనా తెలుసా? వాడి గురించి నీకు ఏం తెలియాలి? వాడి గురించి ఏం తెలుసో అవన్నీ అంతే కదా. చిన్నమ్మ మందు ఒకటైనా తాగితేనే అది ఏంటో నేను వివరంగా చెప్పగలను. వాడి గురించి చెప్పాలంటే
పీతాంబరం కూతురు తంగానే వాడి మనసులో ఉంది. అందుకని వాడు నన్ను చూడ్డానికి వచ్చాడు. తర్వాత పంతులు గారు చెప్పేది నీకే ఆగో ఆగోటే. పంతులు గారు తన కావాలి. ఎన్నో రకాలుగా ప్రయత్నించాను, ఏది వర్కౌట్ కాలేదు. మీరే చెప్పండి. అడ్డదారంటూ వద్దు బిడ్డ, త్వరగా పెళ్ళయ్య మార్గం చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? అయితే విను, దానికట్టే ముందు నీ జేబులో ఎంత డబ్బుందో లెక్క పెట్టు. నా జేబులో ఈ డబ్బే ఉంది. ఇది మహాలక్ష్మి, ఆమెతో ఆడకూడదు. ఇది వశీకరణ యంత్రం, దీన్ని తీసుకెళ్లి ఓ తంగానికి కట్టు. అలా చేసావంటే తను నీ వెంట పడుతుంది. చేయిచాపు, వెళ్ళి కట్టు. ఒకవేళ దీన్ని ఒప్పుకోకుంటే? ఏంటిది, బుద్ధి ఉపయోగించుబోరుగా. ఓ భగవంతుడు తప్పకుండా నీకు శుభం చేస్తాడు. వెళ్ళి నీ పని కానిచ్చుకో. అవును, ఎందుకు ఇలా నవ్వుతున్నారు? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఒక ఎవరు లేనట్టున్నారే. అక్క అక్క, ఏంటక్క తంగ ఉందా? మురుగా, ఏంటక్క అదోలో మాట్లాడుతున్నావు? అది నిన్ను వద్దన్నప్పుడు నిన్ను బాధ పెట్టకూడదులే అని ఇదిగో దీన్ని నేను కట్టుకున్నాను. మురుగా దా. ఏంటక్క మందు పూర్తిగా నువ్వే తాగేసావా? ఇటివ్వు, వంట గదిలోకి వెళ్ళి పొయ్యి సరిగా మండుతుందో లేదో చూడు. నువ్వు ఒక పనికి మాలినోడివి. అప్పు, నీకేం తెలియాలి బాబు? ఆయన దగ్గర మురుగేష్ గురించి అడిగావు కదూ, ఆయన చెప్పినలాంటి వాడు కాదు మురుగేషన్. వాడు చాలా చురుకైన వాడు. మగాడంటే వాడిలా దారుఢ్యంగా ఉండాలి. నాగిని తాపంతో బుసలు కొడుతూ నీకోసం ఎదురు చూస్తోంది. అది తెలుసా, తన విరహంతో వేగిపోతోంది. పరిహారం ఉందేమో చూద్దాం. ఇదిగో గుజుడు. కుజుడు లగ్నంలో చాలా నీచ స్థితిలో ఉన్నాడు, కాబట్టే ఇలా జరుగుతోంది. ఏదో చెయ్యాలి. నువ్వు అట్నుంచి వచ్చావంటే ఇదిగో నేను ఇట్నుంచి వస్తాను. ఆ తర్వాత అంతా శుభయోగమే, శుభలగ్నమే. రాహు ఏడో ఇంట ఉన్నాడు, అందుకే ఇలా జరుగుతోంది. ఇలా చూడు, శుక్రుణ్ణి కూడా శాంతి చేయాలి. మంచి కాలం ఉంది, రాజయోగం. కుజుడు కుంభరాశిలోకి వెళ్తాడు.
ఆ తర్వాత రాహు కేతువు వృశ్చికం మకరం కుంభం మీనం మేషం రెండో పతుల గారు నీళ్లు కావాలి. ఇలా చూడు, ఆవిడ పిలకండి, నేనే వెళ్ళి తాగుతాను. ఎవరికి దాహం వేస్తే వాళ్లే తాగాలి, ఆలస్యం చేయకూడదు. వెళ్ళు 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 స్వామి. ఇటువైపు తిరిగి తాగుతాను. కృష్ణ స్వామి. కోస్త మంచినీళ్ళు కావాలి. వాడొక పులి లాంటి వాడు అప్పు. తంగితో సంబంధం ఉందంటారా? ఓహో, అది తెలుసుకోవడానికి వచ్చావా నువ్వు? నాకది తెలియాలి. ఏంటి తంగం, నా ముగుడు గురించి నీకు తెలీదా? ఇంటి ఖర్చుల కోసం నేను కష్టపడాలి నీకు తెలీదా? ఈ విషయాలన్నీ నువ్వు మీ ఆయనతో చెప్పొచ్చు కదక్కా. హో, చెప్పి ఏం ప్రయోజనం? ఆయన ఏం చేస్తాడేంటి? ఏంటి తంగా, భలే వాడివేలి నువ్వు. వస్తానని చెప్పి వెళ్ళి ఇప్పుడు కనిపిస్తున్నావు. వేరే విషయం కాదు కదా, నీకు షోకులు కొంచెం ఎక్కువేలే. ఈ మేక పిల్ల ఎక్కడికో. నేనేవి మేక పిల్లని కాదు. నీతో మాట్లాడుతుంటే తెలిసిందిలే. మురుగా, నాతో మాట్లాడినట్టు తనతో మాట్లాడకు. తను తేనెటీగలా కుట్టేస్తుంది. తేనెటీగ నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసులే. ఇప్పుడు కాస్త దారి వదులుతావా మాకు? వదులుతాను, జాగ్రత్తగా ఎల్లండి ఎల్లండి. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. పక్కనే బాగా పండిన మామిడి పండు చూస్తేనే నోరూరిపోతుంది. బాగా మాగుంది పండు. అయ్యో, భలే ఉంది. మీకు దాని గురించి వేరేదైనా తెలుసా? తంగానీ కూడా వాడి మీద ప్రేమ ఉన్నట్టే నాకు అనిపించింది. నువ్వు ఇలా గుచ్చిగుచ్చి అడిగితే నేనేం చెప్పగలను? దానికి ప్రేమ లేదు, నువ్వు పిచ్చోడివి తనని నమ్మావు. నా తంగ గురించి ఇంకో మాట మాట్లాడితే ఆ నాలికి నేను కోసి పారేస్తాను, గుర్తుంచుకో. ముత్తో అయ్యా, ఈ కుప్పంతా తీసుకెళ్ళి అక్కడ పెట్ట. సరేనండి. నువ్వు వెళ్ళి చేపలేయించు.
ఫలానాది ఉంటే దీవయ్యా మందుంటే తిమ్మంటున్నాడు రెండు సీసాలు తీ సీసాలా ఏం సీసాలా సారాయమయ్యా వేరేంటి సారాయ ఇది సారాయమ్మ చోటు కాదు అరే ఏంట్రా ఇది ఇక్కడ ఉంటుందని కదా ఆడు చెప్పాడు అవును ఇక్కడుందనే కదా చెప్పాడు రే మరి ఎందుకు రాలేజెత్తావు త్వరగా బయటికి తీరా సారాయ తీయమంటే ఏమయ్యా నీ పేరు మురుగేసినా కదా అవునా మరి ఎందుకురా నువ్వు బయటికి తీయడానికి అలా ఆలోచిస్తావు ఏటి అర్థం కాలేదా మన లారీ డ్రైవర్ కుమార్ గారు ఉన్నాడు కదా ఆడు తెలుసా తెలీదా తెలుసా ఆడే నీ అడ్రస్ ఇచ్చి నీ దగ్గరికి వెళ్ళి తీసుకోమని చెప్పాడురా ఓ ఆ ముఖం ముందే చెప్పచ్చు కదా రే ఇలా చూడు నా పేరు పాండు రే మన ఊరి జనాలకి నా మీద ఎక్కువ ప్రేమ అయితే నన్ను ఎలా పిలుస్తారా పాండురంగా అని పిలుస్తారు విన్నావా రే తిరుపతి పక్కన రేణుగుంట ఉంది కదా ఆ ఊరు బస్టాండ్ పక్కనే మా ఇల్లు నువ్వు ఇప్పుడు ఇంత ఆలోచిస్తున్నావే అదే మా ఊర్లో అయితే నువ్వు అడగగానే ఇస్తారు అసలు మేమిద్దరం ఎలా అంటే క్లచ్ గేర్ లాగనమాట అంత క్లచ్చు గేరు చాలా బాగుంది ఇదిగో అటువంటి డిఫాలికేషన్ లేకపోతే మేము ఇక్కడికి వచ్చుండే వాళ్ళం కాదు కదా అక్కడ పోయి ఉండండి నేను తీసుకొస్తాను ఏంట్రా బిచ్చగాళ్ళకి చెప్పినట్టు చెప్తున్నాడు రేయ్ ఈ చోటు చూసావా ఎంత బాగుందో ఈ ప్రకృతి చాలా అందంగా ఉందిరా ప్రకృతి ఎవరు మీ కొత్త సెటప్ నీ అత్త కూతురు రే స్కూల్లో చదువుకోమంటే చదువుకోకుండా ఇలా కుప్పిగంతలు ఎత్తు వెళ్ళావు కదా అది ఎలా తెలుస్తుంది మరి నేను నీ లారీలో పని చేస్తున్నాను ఏదో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడు అదే ప్రకృతి దగ్గరికి రాయలా ఇది అర్థమైందా అది నిజమే ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇప్పుడు నువ్వేమన్నావురా మంచి చోటన్నయ్యా నాకు చెప్పిసరు కొట్టడానికి ఎంత దూరం కావాలి అప్పుడే కరెక్ట్ గా తగలాల్సిన చోట తగులుతుంది రే నువ్వెక్కడికి వస్తావురా నువ్వు అటు పక్కెళ్ళి బండిలో కూర్చో రా కూర్చో ఈ కుర్చీ బాగుందే నువ్వేట్రా నా వెనక పడ్డావు మరి ఇది మంచి సరికేరా నేను ఓదగానే చూసావా నిప్పేలా వెళ్ళిందో ఇలా చేస్తే గుయ్యలు పడతారేమో రే తత్తు కొడక సేపు నోరు మూసు కూర్చుంటావా తమ్ముడు నంచుకోవడానికి ఏదైనా ఉందా చేపలు ఉన్నాయి ఇలా తీసుకొస్తాను ఏట్రా గడిపాలేదా అది దొడ్డికి రావట్లేదు అన్నయ్య ఈ చోటు మాత్రం కాదురా అందంగా ఉన్నది ఇక్కడున్న మనుషులు కూడా చూసావా పర్గో బండిలో ఉంది నన్ను చూసి రమ్మంటావా నేను చెప్పిన తర్వాత వెళ్ళు అమ్మా అదే నేనే అదే నువ్వు ఏ వంట చేస్తున్నావో చూడడానికి వచ్చాను నువ్వు చేసిన మాంసం కూరకి చేపల పులుసు వాసన వస్తుంది కూర వస్తున్న తర్వాత అది పూర్తవగానే తీసుకొచ్చిస్తాను ముందుకు నుంచి వెళ్ళండి నువ్వు చెప్పింది కరెక్టే ఇక నుంచి వెళ్తానులే సరే మురుగునేడి కనపడటం లేదు మరి ముత్తుగాడు తను వెళ్ళిపోయాడు ఓ బెజవాడ కనక దుర్గమ్మ నేను బలే కర్ణించావు కదా తల్లి తన అంగడికి వెళ్ళాడన్నాను నువ్వు చెప్పే చూస్తుంటే ఇక్కడ ఎవరూ లేరనమాట అందుకని ఇప్పుడు నిన్ను ముట్టుకోకుండానే పోతానులే ఏదో ఊరేగింపుకు కుక్కలు వెళ్ళినట్టుంది ఏట్రా నువ్వు అంత పగలబండి అవుతున్నావు మీ బాబు గారిని చచ్చాడా ఏంటి
నాకున్న అనుమానం ఏంటో తెలుసా, నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి ఆ పిల్ల నాతో సరిగా మాట్లాడలేదని. ముందిక్కడి నుంచి వెళ్తావా? కావాలంటే ఒక సారాయం బట్టలు నీ నోట్లో పోతాను. చేదస్తపం ఒకటి చెప్తే వెండో కొడితే ఎడుతాడు అన్నట్టు. ఒరే నీకు దాన్నం పెడతాను రా బాబు, ఇక్కడి నుంచి వెళ్ళు. దీంతో ఉండడం కంటే వెళ్ళడమే మంచిది. వెళ్ళరా 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 నా బండు కదా వెళ్ళరా నాన్నా. నువ్వు ఎంత మంచోడురా, నిన్ను కూడా సలపల్లి జైల్లో ఇయ్యాల్సిందే. మురుగా తంగా, నువ్వు ఒక్కసారి తలుపు తెరుస్తావా? ఇప్పుడు నాకు సీసా కావాలి పిల్ల. మా ఆయన రాకుండా సీసా ఇవ్వను. అరే ఈ ఏటి నీకు కాస్త కూడా ప్రేమ లేకుండా? మనమంతా ఒకే ఊరోళ్ళకి చెందిన వాళ్ళం కదా, ఎలాగా ప్రవర్తించడం? అందుకు నేనే చేయాలి. కాసేపు సరదాగా అలా ఊరి కబుర్లు చెప్పుకుందాం కదా. నాకు వంటగదిలో బోల్డ్ అనే పనులున్నాయి, నీతో కూర్చుని కబుర్లు చెప్పేంత తీరిక నాకు లేదు. అదేటి నువ్వు అలాంటావు, ఒంటరిగా మాట్లాడితే నాకు పిచ్చనరా. ఇదిగో పిల్ల. అబ్బో దీనికి చాలా పొగరెక్కువే. ఏ ప్లాన్ వేసినా వర్కౌట్ అవడం లేదు. ఎటువంటి వాళ్ళనైనా నా దారిలోకి లొంగ తీసుకున్నాను, ఇది ఇప్పుడే కదా మొదలైంది. సత్యం ఉంది, ఏ కోడైనా ఇలాగే ఆడుతుంది. ఈ కాళ్ళకి చేతులకి కొంచెం బలం రానిరాగే. కానీ వచ్చి చాలాసేపు అయిందా? అడుగు తప్పుకోరా. ఎక్కడికి వెళ్ళి చచ్చావురా నువ్వు? సరుకు దొరకలేదా? తంగాన్ని అడిగి ఉండొచ్చు కదా. ఏంటి రే, ఒంటరిగా ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు తన దగ్గరికి వెళ్ళి ఒక సీసా ఇమ్మని అడగడం చాలా తప్పు కదా. అదే నిజమే. అందులో ఏముంది, ఇది నీ సొంత ఇల్లే కదా. ఆ విషయం నాకు ముందే చెప్పుండాలి. ఉండనా, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఎక్కడే ఉండు, తీసుకొస్తానంటావా? చూసావరా ఏమన్నాడు? మిమ్మల్ని ఒప్పుకోవాల్సిందే, చాలా బుద్ధిమంతుడన్నా. ఇప్పుడు నేను వాడు ఒకటి. పాండన్ వచ్చింది తెలీదా నీకు? తెలుసు తెలుసు. మరైతే ఆయన అడిగింది ఇచ్చుండొచ్చు కదా. మనకు పాండన్న బాగా కావాల్సినాడు, ఆ విషయం గుర్తుంచుకో. ఆ చేపలు వేయించింది పాండు మిరపకాయ పచ్చడి తీసుకుంట్రా త్వరగా. మందు బాబులో మేము మందు బాబులో, మందు కడితే మాకు మేము మహారాజులు. మందు తాగిసి తీసుకో నా తీసుకో. ఏయ్ రే, నువ్వు ఇచ్చే సరుకు చాలా అద్భుతంగా ఉందిరా. ఎరా మురుగా, నువ్వింకా ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే ఎప్పటికీ ఎదగలేవురా. రే, నువ్వెప్పుడైనా గోదావరి తిరునాళ్ళు విన్నావా? విన్నాను, చాలా విన్నాను. అయితే వచ్చే సంవత్సరం కొన్ని కేసుల లెక్కల్లో సారాయం తయారు చేసి మనం అక్కడ తీసుకెళ్ళి అమ్ముదాం. అది ఈ లారీలో తీసుకెళ్ళి అమ్ముదాం, ఏమంటావు? ఆ తర్వాత నువ్వు చాలా ధనవంతుడు అయిపోతావురా మురుగా. హరహరో హరహరా. నిజంగా? నిజం కాకపోతే అబద్ధమా? దానికి చాలా డబ్బులు కావాలి కదా. నువ్వు దానికంతా ఎందుకురా దిగులు పడతావు? నీకు కావాల్సింది డబ్బు అంతేగా, దానికి కావాల్సింది అంతేనా నేను చూసుకుంటాను. ఇట చెప్పి నన్ను ఆశ పెట్టద్దన్నా. ఏయ్ నువ్వెందుకురా బాధపడతావు, ఈ వ్యాపారంలో మన ఇద్దరము పార్ట్నర్స్ రా. పార్ట్నర్స్ 50-50 డీసెంట్ పార్టీలకు మనం అమ్ముదాం. దీనికి నువ్వు ఒప్పుకుంటావు కదా? తప్పకుండా ఒప్పుకుంటానన్నా. రే ఇదిగో ఈ అడ్వాన్స్ తీసివ్వు. ఏ కితకితలుగా ఉందిరా, రే సరిగ్గా తీసివ్వరా. అమ్మా నాకు తెలియకుండా ఇక్కడ పెట్టుకున్నావా? రే వాటిని ఎందుకురా అలా కడుతున్నావు, అలాగిచ్చేసాయి. మరి ఈ బిజినెస్ లో సర్వ్ చేయడానికి ఇలా పచ్చళ్ళు ఇవ్వడానికి నీ భార్య ఉంటే బాగుంటుంది, మనం పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోతాం. నా భార్య ఒప్పుకోవాలి కదన్నా. ఒప్పుకుంటుంది, నువ్వు ఒప్పించాలరా. తన చేతితో మంచినీళ్ళు ఇస్తే చాలు, మనకి లక్షలు దొరుకుతాయి. మందు కొట్టే వాళ్ళందరూ నిన్ను దేవుళ్ళ చూస్తారు. మరుసటి సంవత్సరం నువ్వు వెళ్ళావనుకో, నువ్వెవరో
మురిగేసిన యజమాని. ఏటి అర్థమైందా? అయిందన్నా. రే నీకు తృప్తి కదా? తృప్తిగా ఉంది. నా భార్యకు చూపించాన. బాగా చూపించరా, చూపించు, త్వరగా చూపించరా. రే ఎలా ఉందిరా నా పర్ఫార్మెన్స్? అదరి కొట్టే ఉన్నాయా? సూపర్. ఎవరు నువ్వా? కాదు మీరు. నా బంగారం నువ్వు కూడా తాగరా? తాగు. రే కడుపు కాలిపోతుంది. అత్తయ్య అక్క, నేను సినిమాకి వెళ్ళొస్తానే, వచ్చాక సినిమా ఎలా ఉందో చెప్తాను, సరేనా? అలాగేనమ్మా. చిన్న పెట్టికొట్టు వేసుకుని ఈ ఇల్లంతా తిరిగిన పిల్లే కదా తను. ఆలోచిస్తుంటే ఏదో నిన్నే జరిగినట్టు అనిపిస్తోంది. ఇప్పుడు నా మనసుకెంత తృప్తిగా ఉంది. నాకు కూడా. అత్తయ్య, అత్తయ్య. ఏంటమ్మా? బావెక్కడా? వాడు బయటికెళ్ళుంటాడు. ఎక్కడికి వెళ్ళుంటారు? బావా, బావా ఆగు, నేను వస్తున్నా. బావా, బావా, బావా ఆగు. నిన్నే లే, లేమంటే తంగ తలపదే. తంగా తలపదే, నేనొచ్చానా? నేను స్నానం చేస్తున్నాను. తంగా, నేను స్నానం చేసి వచ్చాక భోజనం వడ్డిస్తాను. ఏ భోజనం ఏముంది? ముందు స్నానం చేసిరా, తరగరా. తంగ, టౌన్ లో ధరలు బాగా ఎక్కువ, అందుకనే నేను టీ కూడా తాగలేదు. ఇక నుంచి ఈ చిన్న కొట్టుతో మన సంసారం జరిపించలేమనుకుంటాను. ఇది నీకోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చాను.
నువ్వేసి చూస్తే బాగుంటుంది. నువ్వు ఏం చేసినా అది మర్చిపోవద్దే. రండి భోంచేద్దాం. నేను నిన్నెవరికి అప్పచెప్పను. ఏంటిది భోజనం వడ్డిస్తాను. తంగా ఇప్పుడు నాకు ఆకలిగా లేదు. నాకు కావలసింది తంగం. తంగం నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. తంగం ఏమైంది బావా? ఏంటప్పు ఏమైంది? ఏంటప్పు ఏంటలా చూస్తున్నారు బావా? ఏంటిది? నన్ను వదలండి బావా. మురుగా, మురుగానా, రెండు కట్టలు బీడీ ప్యాకెట్లు తీసుకో. బీడీ కాల్చకుండా నన్ను ఊరంతా చచ్చిపోయింది. ఎక్కడికొచ్చా? ఏట్రా, బాగా నిద్రపోయావు కదా, అందుకే ఎక్కడున్నావో ఏంటో నీకు తెలియడం లేదు. సరే వెళ్ళు వెళ్ళు. బంగారం, నిన్ను చూసినప్పటి నుంచి నాకు ప్రశాంతంగా నిద్ర రావట్లేదే, తృప్తిగా తినలేకపోతున్నాను. నీ మీద నేను అంత ఆశపడ్డానే. ఒక్కసారి, ఒకే ఒక్కసారి ఏంటిది కథ జరిగి కూసా? ఇక్కడ చోటు తక్కువగా ఉంది కదా. వద్దు, నేను ఇక్కడే కూర్చుంటాను. పర్వాలేదు కూసా, వద్దంటున్నాను కదా. ఏమైందన్నా? ఊరికే ఏదో చెప్తుంది. వద్దంటే వినో కదా. పర్లేదా కూసా? ఇప్పుడు ఏమైందనంటే ఏడుసు కూర్చున్నావు? నీకేం జరిగిందో చెప్పాను కదా. ఆయన ముట్టుకుంటే నీ పరమేమైనా పోయిందా ఏంటే? ఇలా మాట్లాడడానికి సిగ్గు కాలేదు నీకు? సిగ్గు గురించి నువ్వు నాకు చెప్పనక్కర్లేదు. నువ్వు వాడితే రాసుకు పూసుకు తిరిగినప్పుడు లేదా సిగ్గు? అనవసరంగా మాట్లాడకు. నువ్వేం పాతివ్రతలా మాట్లాడద్దు. మీరిద్దరు రాసుకు పూసుకు తిరగడం ఎవరికి తెలియదు అనుకున్నావా ఏందే? అప్పు గురించి మాట్లాడేవో మర్యాదగా ఉండదు. ఓ, అప్పు గురించి మాట్లాడితే నీకు పొడుచుకొచ్చిందా? మీ ఇద్దరు సంగతి నాకు తెలియదు అనుకున్నావా? నాకు గనక కోపం వచ్చిందంటే అయిపోతాడు. నీచుడా, మరొకసారి నా పైన చెయ్యేసావంటే ఓ చెయ్యి ఇరగొట్టేశాను గుర్తుంచుకో. నేను తలుచుకుంటే అదే జరుగుద్ది. నేను అనుకునింటే నువ్వు అయిపోయింది దానివి. నాకు కోపం వచ్చిందంటే నీ పీక పిసికితే అయిపోతావు. అనవసరంగా నా కోపం తెప్పించద్దు, జాగ్రత్త. అర్థమైందా? రాన్నా. ఏ లే లేమటే, పాండను వచ్చాడు. అది ఇదిగో ఉందన్నా, ఇది మన సొంత ఇల్లన్నా. నువ్వు ధైర్యంగా ఎప్పుడైనా రావచ్చు, కూసోవచ్చు. అన్నా ఇంకేం కావాలి? తంగా,
పాండన్న మనకు బాగా కావాల్సినాడు. ఆ గుడ్లు చేపలు అన్నీ పాండన్నకివ్వో. ఓ సూపేంటే అన్నా, నేను నువ్వెక్కడికి వెళ్తున్నావురా? ఏందన్నా నువ్వు వాళ్ళు మాత్రం కష్టపడుతుంటే మనం ఇక్కడ ఏంటి, ఏం బాగుంటుంది? నేను కూడా వెళ్తాను. మగోడంటే నీలో ఉండాలిరా, నువ్వు అన్ని పనులు కరెక్ట్ గా చేస్తున్నావు. తంగా, పాండన్న మన అతిథి, అతన్ని బాగా చూసుకోవాలా. ఏంటే ఏ తంగా, నువ్వెందుకే మొహం ముడుచు కూర్చున్నావు? నాకు ప్రేమించావనుకో, నేను మళ్ళీ నీకు తిరిగిస్తాను. ఇక్కడున్న కూరలు పల్లెల్లో పెట్టమ్మా. కొన్నాళ్ళ నుంచి చూస్తున్నాను నువ్వు బాగా సిక్కిపోయావు. ఇదిగో ఈ గుడ్డు తిను, లావవుతావు. నాకు గుడ్డే వక్కర్లేదు. అలా చెప్పకూడదు. నీకు వద్దంటే వదిలేసాయి, కానీ ఈ పాండుకి కావాలి గుడ్డు. కొట్టర కొట్టు, మందు కొట్టు, బాగా కొట్టు కొట్టు, తాగు తాగు తాగు. నీ మీద నాకు ఎంత ప్రేమో తెలుసా? నువ్వు నాతో ఉన్నావనుకో, నిన్ను నేను రాణిని చేస్తానే. ఏంటి గింజుకుంటున్నావు? ఎవరు ఇక్కడికి రారు, మనం ఏకాంతంగా ఉండొచ్చు. నా మాట విను. అరే గింజుకోకు, చెప్పే. నువ్వు మొండిగా ప్రవర్తించావనుకో, ఇలాగే చేయాల్సి ఉంటుంది. నువ్వు ఎంత గట్టిగా వచ్చినా వాడు రాడు, ఎందుకంటే ఇది మా ఇద్దరి మధ్య డీలింగ్స్ కదా. నువ్వు ఇలా మొండికంచలేదనుకో, అన్ని చాలా సక్రమంగా నడుస్తాయన్నమాట. అప్పుడు ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదే. ఎందుకు చెప్పేది అనవా, నువ్వు ఇలా మొండికిస్తున్నావు. ఎక్కడికి వెళ్తావే? లేరా, మరొకగా వెళ్ళు. మొహం మీద కత్తి పెట్టడం కాదు, నాకు అన్నం పెట్టు. నీ తల నరికేస్తాను. అరే నా తల నరికేస్తావా? ఆ సర్లే, గాని ముందు నాకు అన్నం పెట్టవే బాబు. లేరా. ఏంటి అంతలా రెచ్చిపోతున్నావు? నువ్వేం సైకు, నేను వెళ్ళిపోతానుగా. లేవాలి కదా, ఒక్క నిమిషం ఉండు, ఇది తాగే సరిపోతాను. అరే వెళ్తానంటున్నానుగా. వెళ్ళరా, త్వరగా వెళ్ళు, లేదా నరికేస్తాను. ఏంటి అంత కోపం? వెళ్ళరా, వెళ్ళు. ఇక నుంచి మనం కష్టపడాల్సిన అవసరం లేదు, బాగా తినండి. తాగండి, తాగండి, సంతోషంగా తాగండి. మీ పాటలని చాలు ఆపండిరా. ఏమైందన్నా, ఏం జరిగింది? గుడ్డ అయ్యింది. ఆ క్యాన్ల నింటిని కిందకి దింపేయరా. నువ్వు ఆగరా, ఏమైందన్నా? ఇంకా ఏం కావాలరా నీకు? నాకు మాట్లాడదు, మర్యాదగా డబ్బులు బయటికి. లేకపోతే నీ పిల్లం ఏంటరా తెగరెచ్చిపోతుంది? ఏమందన్నా ఈ ప్రశ్నలన్నీ నన్ను అడకు, తిన్నగాలి నీ పిల్లని అడుగు. ఇక నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. అన్నా, ఏందన్నా అట్ట మాట్లాడుతున్నావు? అదేదో తెలియక మాట్లాడింది, దానికి కోపడతాయట. నువ్వు ఇక్కడ సరదాగానే పాడుతున్నావు, అక్కడ నీ పిల్లం నేను ఎవరని అడుగుతోంది. ఓ, ఒక్క నిమిషం, మీరు తాగుతూ ఉండండి, మేమిద్దరం ఇప్పుడు వస్తాం. పదనా ఏం పాడనా, తాను ఒప్పుకోలేదా? ఇంతవరకు నా జీవితంలో ఇంతలా నన్ను ఎవరో అవమానించింది లేదు తెలుసా? అలా నడుచుకోను కూడా. నువ్వు ఒక్క నిమిషం ఉండనా, నేను లోపలికి వెళ్ళి దాన్ని పట్టుపట్టి ఇప్పుడు వచ్చి నేను కలుతాను. తంగా, నన్ను క్షమించో, వాడు చేసిన తప్పకి నన్ను క్షమించో. వాడు ఇట్ట చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. వాడికి మనము చాలా డబ్బులు బాగున్నాము, ఏం చెయ్యాలో నాకు ఏం అర్థం కావడలేదు. నువ్వు వెళ్ళి అడిగావంటే వాడు ఒప్పుకుంటాడు. దానికన్నా మంచిది వాడితో కాపురం చేయడం. అయ్యో, వాడు మనకు డబ్బులు ఇచ్చింది 1,000-2,000 కాదు, చాలా ఇచ్చాడు. మనం ఇప్పుడు వాడు అడిగితే తిరిగి ఇచ్చుకోలేమో. మనకు కష్టం వచ్చింది తంగా, ఈ కష్టం నుంచి బయటపడాలంటే నువ్వే మార్గం. నువ్వు అన్న ఎలాగైనా ఒప్పించు, బయటకు పోరా. ఈ ఒక్కసారికి ఎలాగైనా వెయ్యి. ఏంటి తంగా ఇట్ట చేస్తున్నావు? నేను నీ మొగుణ్ణి, నన్ను అర్థం చేసుకో. ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి? ఏంటి తంగా ఇట్ట చేసావు? నన్ను కత్తితో కొట్టావు. అది నేను. సరే, నువ్వు నన్ను కొట్టావు కదా.
ఏంటే నువ్వు ఊరుగా ఉంటే రెచ్చిపోతున్నావు ఇప్పుడు ఈ మురుగ అంటే ఏంటో చూస్తావు అన్నయ్య బండి రిపేర్ అయింది అనంతపురం వెళ్ళడానికి బండి ఏదైనా దొరుకుతుందా ఈ సమయంలో ఏ బండి దొరకదు ఉదయం కూరగాయలు తీసుకుని లారో జీపో ఏదో ఒకటి వస్తుంది అంతవరకు వెయిట్ చేయండి సరేనా ఎల్రా